విజయవాడలో ఫ్యామిలీ సూసైడ్ కలకలం రేపుతుంది. డాక్టర్ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. ఒకే కుటుంబంలోని 5 మృతి చెందారు. భార్య, భర్త, 2 పిల్లలు, 1 వృద్ధురాలు మృతి చెందారు. విజయవాడ గురునానక్ నగర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆత్మహత్య లేక హత్య అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. క్లోజ్ టీమ్స్, డాగ్ స్క్వాడ్ రంగంలోకి దిగాయి. ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరమేంటి అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శ్రీజ ఆసుపత్రి ఓనర్గా ఉన్నారు డాక్టర్ శ్రీనివాస్. డాక్టర్ శ్రీనివాస్ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. ఒకే ఇంట్లో 5 ఆత్మహత్య చేసుకోవడంతో విజయవాడలోని గురునానక్ నగర్లో ఈ ఘటన కలకలం రేపింది. అయితే ఆత్మహత్య లేక హత్య అనే కోణంలో ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. క్లోజ్ టీమ్, డాగ్ స్క్వాడ్ రంగంలోకి దిగి పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తున్నాయి. భార్య, భర్త, 2 పిల్లలు, 1 వృద్ధురాలు మృతి చెందింది. గురునానక్ నగర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక్కసారిగా డాక్టర్ కుటుంబం ఆత్మహత్య చేసుకోవడంతో విజయవాడలో కలకలం రేగింది. విజయవాడలో ఫ్యామిలీ సూసైడ్ కలకలం రేపుతోంది. డాక్టర్ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. ఒకే కుటుంబంలోని 5 మృతి చెందడంతో సంచలనంగా మారింది. భార్య, భర్త, 2 పిల్లలు, 1 వృద్ధురాలు మృతి చెందారు. విజయవాడ గురునానక్ నగర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఆత్మహత్య లేక హత్య అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. క్లోజ్ టీమ్స్, డాగ్ స్క్వాడ్ రంగంలోకి దిగాయి. ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏంటనే కోణంలో ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శ్రీజ ఆసుపత్రి ఓనర్ డాక్టర్ శ్రీనివాస్ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్, రాజేష్ జాయిన్ అవుతున్నారు. రాజేష్, విజయవాడలో డాక్టర్ కుటుంబం ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పోలీసులు ఏకంలో దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్య గల కారణాలు ఏంటి? ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా పోలీసులు నిర్ధారించలేదు. శ్రీజ హాస్పిటల్ నిర్వహిస్తున్నటువంటి డాక్టర్ శ్రీనివాసు తన కుటుంబ సభ్యులతో కలిసి ఆత్మహత్య చేసుకోవడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఎందుకంటే విజయవాడ లాంటి విజయవాడ నగరంలో ఎన్నికల హడావిడి నడుస్తుంది. ఇలాంటి టైంలో ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి 5 మృతి చెందడం కలకలం రేపుతుందని చెప్పాలి. ముఖ్యంగా డాక్టర్ శ్రీనివాసు ఈ హత్యకు సంబంధించి, ఆత్మహత్యకు సంబంధించి డాక్టర్ శ్రీనివాసు ఉరివేసుకుని, అంటే ఇంటి బయట ఒక చెట్టుకి ఉరివేసుకోవడం, వాళ్లతో పాటు కుటుంబ సభ్యులు, భార్య ఉషారాణి 36 సంవత్సరాలు, కుమార్తె శైలజ 9 సంవత్సరాలు, శ్రీహాన్ కుమారుడు 5 సంవత్సరాలు, శ్రీనివాస్ తల్లి రమణ 60 సంవత్సరాలు, వీళ్ళని అంటే శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకున్నప్పుడు మిగతా 4 పేక కోయడంతోనే చనిపోయారని కూడా పోలీసులు నిర్ధారించారు. శ్రీనివాసు ఆత్మహత్య చేసుకునే ముందు వీళ్ళని చంపి ఆయన ఆత్మహత్య చేసుకున్నారా, లేకపోతే వీళ్ళందరినీ ఎవరైనా హత్య చేసి ఈ విధంగా ఆత్మహత్యలాగా చిత్రీకరిస్తున్నారనే కోణంలో పోలీసులు విచారణ అయితే చేస్తున్నారు. గురునానక్ కాలనీలోని ఫన్ టైం క్లబ్ పక్కన ఉన్నటువంటి పక్కన నివాసం ఉంటున్నటువంటి డాక్టర్ శ్రీనివాసు కుటుంబం ఇప్పుడు ఆత్మహత్య హత్య అనే దానిపైన పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. ఘటనా స్థలానికి అక్కడికి సిపి రామకృష్ణ కూడా కమిషనర్ రావడం జరిగింది. క్లోజ్ టీమ్, డాగ్ స్క్వాడ్ తో కూడా విచారణ చేస్తున్నారు. ఆయన శ్రీనివాసు ఇంటి బయట ఒక చిన్న చెట్టుకి ఉరివేసుకోవడం కూడా అనుమానాలకి భావిస్తుంది. ఒకవేళ సూసైడ్ అటెంప్ట్ చేసుకోవాలనుకుంటే కుటుంబ సభ్యులందరికీ అదే విధంగా సూసైడ్ అటెంప్ట్ చేస్తున్నారు. కానీ వాళ్ళ పేకలు కోసి పిల్లలతో పాటు తల్లి, భార్య, తల్లి పేకలు కూడా కోసి వాళ్ళని చంపేయాల్సిన అవసరం ఏముంటుందనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులే ప్రధాన కారణమని చెబుతున్నప్పటికీ వేరే కారణాలు ఉన్నాయని కూడా తెలుస్తుంది. పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. ఎందుకంటే ఒకే కుటుంబానికి సంబంధించిన 5 చనిపోవడం అనేది నిజంగా ఒక సంచలనంగా రేపుతున్న నేపథ్యంలో ఈ కేసుని పోలీసులు కూడా చాలా సీరియస్ గా తీసుకుని విచారణ చేస్తున్నారు. ప్రస్తుతానికి క్లోజ్ టీమ్ అంతా కూడా క్లోజ్ టీమ్, డాగ్ స్క్వాడ్ తో మొత్తం అక్కడ విచారణ అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ కేసుకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్న నేపథ్యంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. హత్యకి సంబంధించి, అంటే హత్య ఆత్మహత్య అనేది ఇంకా నిర్ధారించలేదు కాబట్టి ప్రస్తుతం బాడీలన్నీ కూడా పోస్ట్ మార్టం కోసం విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్కి అయితే తరలించారు. పోలీసులు విచారణ తర్వాత ఏం జరిగింది, అంటే కప్పుల కారణంతో శ్రీనివాసు వాళ్ళ 4 చంపి ఈయన ఆత్మహత్య చేసుకున్నారా, లేకపోతే వీళ్ళ 5 ఎవరైనా పక్క ప్లాన్ ప్రకారం చంపేసి ఈ విధంగా ఆత్మహత్యలాగా చిత్రీకరిస్తున్నారనే దానిపైన కూడా తెలియాల్సి ఉంది. పోలీసుల విచారణ పూర్తి వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. అయితే ఈ కేసుకు సంబంధించి, అంటే 5 కుటుంబ సభ్యులు, తల్లి కూడా 60 సంవత్సరాలు, రమణమ్మ కూడా ఉన్నారు, ఆమెని ఒకవేళ చంపాల్సి వస్తే, లేకపోతే శ్రీనివాసే ఆర్థిక ఇబ్బందులు ఉంటే ఆమెను కూడా ఎందుకు చంపాల్సి వస్తే, చిన్నపిల్లలు కూడా ఎందుకు చంపేసి ఉంటారని కూడా పోలీసులు విచారణ చేస్తారు. ప్రస్తుతానికైతే పోలీసులు అయితే విచారణ చేస్తారు. రామదాస్, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇది విజయవాడలోని శ్రీజ ఆసుపత్రి ఓనర్ డాక్టర్ శ్రీనివాస్ కుటుంబం ఆత్మహత్య కలకలం రేపుతోంది. ఒకే కుటుంబంలోని 5 మృతి చెందడం సంచలనంగా మారింది. భార్య, భర్త, 2 పిల్లలు,
ఓ వృద్ధురాలు ఈ ఘటనలో మృతి చెందారు. విజయవాడ గురునానక్ నగర్లో ఘటన చోటు చేసుకుంది. ఆత్మహత్య లేక హత్య అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. క్లోజ్ టీమ్ డాగ్ స్క్వాడ్ రంగంలోకి దిగి పరిశోధిస్తున్నాయి. ఇక ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏంటనే కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. శ్రీజ ఓనర్ ఆసుపత్రి ఓనర్ డాక్టర్ శ్రీనివాస్ కుటుంబం సూసైడ్ చేసుకోవడంతో ఒక్కసారిగా విజయవాడలో కలకలం రేగింది. దీనికి సంబంధించి పోలీసులు అయితే పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నారు.